అసల్ వార్తలలోకి వద్దాం వచ్చేది తెలంగాణలో కన్నా ఎక్కువ అభివృద్ధి చూపిస్తే రిజైన్ చేస్తా ఓఆర్ఆర్ టెండర్లలో నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా బట్టి విక్రమార్క రఘునందర్కు కేటి రామారావు సవాల్ ఇప్పుడు ఈయన ఏమంటున్నారు తెలంగాణలో కన్నా ఎక్కువ అభివృద్ధి చూపిస్తే రిజైన్ చేస్తా అని కేటి రామారావు అంటాండు ఇవరికి విపక్ష సభ్యులకు సవాల్ విసురుతా ఉన్నాడు ఈ సవాలును తీర్మార్మలన టీం మేము స్వీకరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటది ఇది నేను నిరూపిస్తా ఈ ఛాలెంజ్ నేను స్వీకరించొచ్చా గతంలోనే నువ్వు ములుగుకాడపై డైలాగులు కొట్టావు ములుగుకాడపై డైలాగులు కొట్టి ఏమన్నావంటే ములుగుకాడపై డైలాగులు కొట్టి ఇక మాంత వ్యవహారం లేదు మేము పక్కన ఛత్తీస్గఢ్ లో మొత్తం రైతులంతా ఆగమైపోయారు ఆ రైతుల కథ ఈ రైతుల కథ మీ అందరికి తెలిసిందే అని చెప్పి డైలాగులు కొట్టాం కేటి రామారావు ఆయాలా దోస్తో కనీ ఆప్ కిసే ఆయాలా నేనే కాంగ్రెస్ పార్టీ తీసుకపోలే తీన్మార్ మల్లనగా నేనే తెలంగాణ రాష్ట్రం నుంచి 10 బస్సులలో ప్రజల్ని తీసుకొనిపోయినా ఎలక్షన్లు గాగనే ఎలక్షన్లు రాగనే ఎన్నికల కోత కుయంగనే వెంటనే బయలుదేరి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అడ్డపడు మాట్లాడతారు మాటలు ఎన్నో చెప్పొచ్చు పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నేను సూటిగా ఇక్కడికి వచ్చిన రైతులను అడుగుతున్నా టీవీల ద్వారా చూస్తున్నా రైతులను అడుగుతున్నా ఎక్కడ ఉన్నా వాళ్ళందరిని ఆలోచించమని కోరుతున్నా ఛత్తీస్గఢ్ లో పక్కకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది అక్కడ కూడా వరి వండుతుంది ఇక్కడ వండినట్టే అక్కడ వరి వండుతుంది అక్కడ కూడా పత్తి వండుతుంది వరి వండితే ఛత్తీస్గఢ్ లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎకనామిక్ కేవలం ఎకరానికి రైతు ఒక ఎన్ని క్వింటాలు వండిచినా ఎకరానికి అక్కడ ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే ఆ 12 క్వింటాలు కొంటుందని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని చెప్తుండు నేను ఈ ప్రయత్నం తీసుకొని పోయినా రైతులను తీసుకొని పోయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమయం తీసుకొని డయాస్ మీద ఆయనను కూర్చున్నబెట్టి ప్రత్యక్షంగా మన 450 మంది రైతులను 450 మంది రైతులను ముంగట ఛత్తీస్గఢ్ సీఎం ముంగట కూర్చున్నబెట్టి అయ్యా మా కేటి రామారావు అంటుండు 12 క్వింటాలు మాత్రమే మీరు కొంటారట కదా వరి ధాన్యాన్ని అంటే చీచి ఇది తప్పు మేము 20 క్వింటాలు కొంటా ఉన్నాము అని చెప్పి చెప్పిండు ఒకటి తప్పు రెండోది రుణమాఫీ చేయలేదు అంటాడు ఈ సన్నాసి రుణమాఫీ చేయలేదని ఈడ చెప్తా ఉంటే ములుగుకాడ నేను అదే ప్రశ్న ఆయన ముంగట పెట్టినా పెట్టి ఏమన్నా అయ్యా మీరు రుణమాఫీ ఖర్జా మాఫ్ కియా నైకి అంటే పూరా ఖర్జా మాఫ్ కియా అని చెప్పి చెప్పిండు ఇక్కడ మన లెక్క 31,000 నుంచి 41,000 కాదు 20 లక్షల అప్పున మాఫీ చేసింది అక్కడ గవర్నమెంట్ నా రోజు నా ఇంట ఆ రోజు వచ్చినటువంటి రైతాంగం ఈ లైవ్ చూస్తుంటే వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు జరిగినటువంటి కథ తెలంగాణ రైతులను ఒక ఫంక్షన్ హాల్లో తెలంగాణ రైతులను ఒకవైపు ఛత్తీస్గఢ్ రైతులను ఇంకోవైపు కూర్చోబెట్టి మొత్తం ఇట్లా అయ్యా మీరు అడగండి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానం ఛత్తీస్గఢ్ లో ఉన్న వ్యవసాయ విధానం ఏందని చెప్పి ప్రత్యక్ష ప్రసారంలో చూపించిన సిగ్గు లేకుండా మళ్ళా సవాల్ చేసి ఇంకా ఈ నమూనా ఏడుందా ఏడనుందా అని చెప్పని అడుగుతా ఉన్నాడు కేటి రామారావు సిగ్గుందా కేటి రామారావు నీ సవాలు నేను స్వీకరించి నీ అన్ని బగబాయి మాటలను నేను నిరూపించిన రాజీనామా చేయి ఫస్ట్ మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో మళ్ళీ డైలాగులు సేమ్ డైలాగులు ఇవాళ అసెంబ్లీలో నువ్వు చెప్పిన బయటపై మాటలన్నీ తప్పని నేను నిరూపిస్తా ఒకవేళ నేను నిరూపించకపోతే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరే న్యాయ నిర్ణేతలు నేను నిరూపించకపోతే ఇక నేను కేటి రామారావు గురించి ఎప్పుడు మాట్లాడను కేసీఆర్ ప్రభుత్వం గురించి ఎప్పుడు మాట్లాడను ఓకేనా ఈ ఛాలెంజ్ నువ్వు ఇవాళ రాజీనామా చేస్తానో కదా పొద్దుగానే పోయి రాజీనామా చేయి పొద్దుగానే పోయి రాజీనామా పత్రం తీసుకొని పోయి రాజీనామా చేసిరా అసెంబ్లీ ముంగట పెట్టు స్పీకర్ ముంగట పెట్టి అయ్యా తప్పైంది అని ముక్కు నాలకు రాసిరా నేను నీ డైలాగులకు అన్నిటికీ నేను చెప్తా సమాధానం ఇట్లా ఛత్తీస్గఢ్ మీద వేస్తే ఛత్తీస్గఢ్ను తీసుకుపోయి నీ ముక్కు నెత్తిబలగొట్టినంత పనిచేసిన వాడి తీసుకుపోయి తెలంగాణ రైతాంగాన్ని తీసుకుపోయి నీ కాళేశ్వరం అద్భుతం అంటున్నావు కదా అందుకే చెలో కాళేశ్వరం అని పిలుపునిచ్చిన తెలంగాణ రైతాంగాన్ని కాళేశ్వరానికి తీసుకుపోతావు చూడు నీ దమ్ముంటే నీ సవాళ్ళన్నిటికీ ఎవరు స్వీకరిస్తాడో ఎవరు స్వీకరించడో నాకు తెలియదు తీన్మార్ మల్లన టీం స్వీకరిస్తుంది కేటి రామారావు నీకు దమ్ముంటే కాళేశ్వరం కట్ట మీద రెండు కుర్షీ లేచి రైతాంగాన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం దా లేకపోతే మమ్మల్ని ఎట్లాగో అసెంబ్లీలకు రానియరు మేము అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు
అసెంబ్లీ ముంగట అమరవీరుల స్థూపం ఉంటది. ఆ గడ్డ మీద ఇక్కడ నువ్వు కూర్చో, ఇక్కడ నేను కూర్చుంటా, మీడియాని అంతా పిలుద్దాం. నువ్వు అసెంబ్లీలో చెప్పిన డైలాగులన్నీ మళ్ళీ నాకు చెప్పు, నేను ఆన్సర్ చేస్తా. ఇక్కడ కేటీ రామారావు ఏమంటాడంటే, నిన్న అసెంబ్లీలో ఆయన చెప్తున్నటువంటి మాట దయచేసి ప్రజలారా ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఇది చాలా అక్కరకు వచ్చేటువంటి వార్త. ఇగో కేటీ రామారావు ఏమంటుండో వినండి. తప్పదు తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరు అధ్యక్ష? 1960 ఒకవేళ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు పెళ్లి చేయకపోయినంటే, ఈ విడాకుల పంచాయతీ ఉద్యమం జరగకపోయినంటే నువ్వు ఏడుంటుంటివి, బోర్లు కడుగుతుంటుంటివా? మరి కాల షిప్పలు వాళ్ళు చేసింది పాపమే అయితే ఇప్పుడు మీరు ఎక్కింది కూడా పాపమే అన్నట్టు కదా. ఒకటి, ఇంతమందిని కాల్చినప్పుడు నీ అయ్యేడు ఉన్నాడు, ఇంతమందిని కాల్చేటప్పుడు, ఇంతమందిని కాల్చి చంపినప్పుడు నీ అయ్యేడు ఉన్నాడు. కానీ యూత్ కాంగ్రెస్ లో తిరుగుతలేడా? రైట్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని మరి నీ దాంట్లో కలుపుకున్నావు కదా, ఇది ఇది ఎట్లా రాజనీతి అవుతుంది? రైట్. ఇప్పుడు చెప్తా ఉండగా 2004 మాటిచ్చి 2014 దాకా చంపింది, అనేక మందిని చంపింది ఎవరు అధ్యక్ష? మీరు కాదా అని అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో. సిగ్గుందా రామారావు 2018 రుణమాఫీ చేస్తా అని మాటిచ్చి 2023 చేస్తా ఉంటే, ఈ మధ్యలో చనిపోయినటువంటి దాదాపు 6,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో, 1200 మంది మలిదశ ఉద్యమం, 360 మంది తొలిదశ ఉద్యమంలో చనిపోయారు. వీళ్ళందరికంటే రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసినటువంటి నీ అయ్య దాదాపు 6,000 మంది రైతులను చంపిండు కదా. నీ అయ్య ఎక్కువ నరా అంత కూడా, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నరా అంత కూడా. మీరే స్పీకర్ ఇవ్వాలి టైం, కానీ వాళ్ళకి గంట టైం ఇవ్వండి సార్ అంటున్నాను. స్పీకర్ గారు ఇవ్వాలి టైం ఎంత ఇవ్వాలనేది. ఇక ఈయననే మొత్తం సభా నాయకుడు అయినట్టుగా, సభా అధ్యక్షుడు అయినట్టుగా, కానీ మనలాంటి ఒక్కడు ఉండేది ఉండే అబ్బా, ఇది చీరి చింత గడు. అగో ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం తెచ్చుడు మాత్రం భారతీయులు కొట్లాడి తెచ్చుకోరు, తెలంగాణకు మాత్రం తెలంగాణలు కొట్లాడలే మన ఆయన కొట్లాడింది అన్నట్టు ఈ డైలాగ్ చూడరు. మరి నేను తెచ్చినా అని చెప్పి మీ నాయన చెప్తే సిగ్గుండదా మరి మీ నాయనకు? తెలంగాణ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు మేము రా దేశాన్ని ఇచ్చినామని చెప్పి చెప్తే బ్రిటిష్ వాళ్ళకి సిగ్గులేదు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చినా అని చెప్తే మీ నాయనకు మాత్రం సిగ్గుంది, అంతే కదా. ప్రసవించిన తల్లికి ఎంత అయితే వేదన ఉంటుందో అంత బాధ మాకుంటది సార్. ఆ మంత్రసాని పాత్ర పోషించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు. రైట్. ఇలాంట పురిటి నొప్పులు తీసిరట, ఈ పురిటి నొప్పులు తీస్తే తెలంగాణ ఉద్యమానికి మాకుంట సార్ అంటుండు. ఇలా వెనుక కూర్చున్నోలేనా వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులేనా వీళ్ళు? రైట్. ఇది పక్కన పెడితే నీ పాత్ర ఏంది, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేస్తుంటే తాగి పామ్ హౌజ్ల పండేటువంటి పాత్ర నీది, మీ అయ్యది పారాషూట్ వేసుకొని వచ్చి దిగి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు ఏదో చేస్తున్నట్టుగా, తెలంగాణ అసలు ఉద్యమం జరిగేటప్పుడు నేను ఎవరు గుర్తుపెట్టినోడు లేడా? ఇక ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, మంత్రసాని పాత్ర కాంగ్రెస్ పార్టీది అంటున్నాడు.
మరి ఎట్లా కానీ ఆ మంత్రసానికి సోయిలేక కానీ అప్పుడే నార్మల్ డెలివరీ కాకుండా సీరి తొడిచిపోవు కేసీఆర్ను ఆయన భాషలోనే చెప్పాలంటే సిగ్గుండాల గిన్ని అబద్ధాలు చెప్పడానికి చట్టసభలో మాట్లాడే అవకాశం లేదు నీ సభలో నీ నీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు ప్రజలారా ఇది కొన్ని వేల మంది ప్రజలు ఈ లైవ్ చూస్తా ఉన్నారు ప్రజలారా మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి ఇది ప్రజా అసెంబ్లీ ఒరిజినల్ అసెంబ్లీ కేటీ రామారావు ఇక మాట్లాడు నీ సంగతి చెప్తా ఇప్పుడు సోనియమ్మ బలిదేవత 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ అధ్యక్ష నేను చెప్తలేను ఐ యామ్ నాట్ హియరింగ్ సర్ రైట్ 1000 మంది చనిపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి 1000 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ 1000 మందిలో నీ ఇంటోడు ఒక్కడు లేడు ఎందుకు ఈ 1000 మందిలో నీ ఇంటోడు ఒక్కడు లేడు ఎందుకు ఏమన్నంటే కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి వచ్చినా సావు నోట్లో తలబెట్టి యూతలకు వచ్చేది మళ్ళీ పిరికొని వా అటే పోలేదు ఎందుకు ఈ 1000 మంది వేరు కాదు అంటే నువ్వు ఒక్కనే ఎందుకు వాపస్ వచ్చినావు కేసీఆర్ చేసింది దొంగ దీక్ష నిమ్మరసం దీక్ష అది దొంగ దీక్ష సాట్సాటకు ఇడ్లీలు తీసుకుపోయి తినబెట్టిరు వికారాబాద్ చంద్రశేఖర్ గారిని అడగండి చెప్తాడు విజయరామారావు గారిని అడగండి చెప్తారు దొంగ దీక్ష కేసీఆర్ చేసింది ఇగో 1000 మందిలో ఈ కేసీఆర్ ఇంటోళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళ శరీరాల నుంచి ఒక్క రక్తం సుక్క రాలు కింద పడారా తెలంగాణ ఉద్యమంలో డైలాగులు కొట్టేది పామౌజుల పండేది కథం ఈ 1000 మందిలో ఈ 1000 మంది ఎట్లా చనిపోయారు తెలంగాణ ప్రజలారా ఈ వాస్తవం గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు అనేటువంటి వ్యక్తి పెట్రోల్ డబ్బా పోసుకొని యాక్టింగ్ చేసిన మరుక్షణం నుంచి ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి అవునా కాదా 2009లో హరీష్ రావు ఎప్పుడైతే పెట్రోల్ డబ్బా ఇప్పి మీద పోసుకొని యాక్టింగ్ చేసిండో తెలంగాణ ప్రజలకు చెప్పిండరే కాల్చుకొని సావుర్రా అని చెప్పిండు కానీ హరీష్ రావు మాత్రం చావలే ఆత్మహత్యలకు కారణం సోనియా గాంధీ కేసీఆర్ కుటుంబమా ఈ పోల్ పెడదాం ఇలా దాదాపుగా అన్ని ప్రజా అసెంబ్లీలో తేల్చేద్దాం ప్రజలారా ఈ లైవ్లో ఈ పోల్లో పాల్గొనండి ఇది చెప్పిన తర్వాత ఇవాళ అర్ధగంట ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇలా ఇవాళ ఆదివారమే నిమ్మలంగా ఉండండి తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ కుటుంబమా తేల్చేయండి లెక్క తేలిపోతుంది ఓట్లేయండి అన్న 8834 ఓట్లు 1000 ఓట్లు ఓట్లేయండి కేటీ రామారావు అసెంబ్లీలో చెప్తున్నాడు ఏమని కాంగ్రెస్ పార్టీయే ఆత్మహత్యల కారణమని ఇగో ఎక్స్క్యూజ్ హరీష్ రావు పెట్రో బాటిలతో డ్రామా ఈ హరీష్ రావు గనక ఈ పెట్రో వాటర్ ఏది పెట్రోల్ మీద పోసుకున్నట్టు యాక్టింగ్ చేసిరి అందుకోసమే పెట్రోల్ మీద పోసుకున్నట్టు యాక్టింగ్ చేసి ఒక పెద్ద ఆయన కూడా ఈ పాట పాడిండు యాక్టింగ్ చేస్తే కేటీ రామారావు మీ మా మీ బావని అడుగు బావ ఎట్లా చచ్చిపోయారు బావ తెలంగాణ జనం అంటే చెప్తారు ఇగో
ఒకటే నిమిషంలో దాదాపుగా 3400 మంది ఎన్నికల్లో ఏది ఈ ఓట్లలో పాల్గొన్నారు ఈ పోల్లో 2 నిమిషాల్లో 3500 మంది పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల కారణం ఎవరు 91% మంది ప్రజలు కేసీఆర్ కుటుంబం కారణం అంటారు దీనికి సమాధానం చెప్పు నీ అసెంబ్లీలో నీ అసెంబ్లీ మొత్తం నిడితే కూడా 119 మంది ఉంటారు కానీ ఇక్కడ ఓటింగ్ లో పాల్గొన్నటువంటిది మెజారిటీ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలకు కారణం ఎవరంటే కేసీఆర్ కుటుంబమే కారణమని 91% మంది చెప్తా ఉన్నారు సమాధానం చెప్పు దీనికి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అల్కర దొరికిందని చెప్పి వాళ్ళ మీద సెటైర్లు ఇస్తున్నావు ఈటల రాజేందర్ మీద బట్టి విక్రమార్క మీద సెటైర్లు నీ సెటైర్లు అని తీస్తా నేను ఇప్పుడు 91% మంది ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలకు కారణం ఎవరంటే కేసీఆర్ కుటుంబమే కారణమని 91% మంది చెప్తున్నారు అగ్గిపెట్టె దొరికితే బాగుండన్న అగ్గిపెట్టె లేకుండా ఫస్ట్ అందరి జేబులు చెక్ చేశాకనే స్టేజ్ మీదకి తీసుకుపోయింది హరీష్ రావు పుట్టుకునేవాడన గీకేయగాలని తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది యువత ఉద్యమంలో ఆత్మహత్యలకు కారకుడు హరీష్ రావు వాళ్ళ మామ కేసీఆర్ ఈ సత్యం చెప్పు కేటీ రామారావు జనానికి ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు సార్ ఐ యామ్ నాట్ హియరింగ్ సార్ సోనియా గాంధీని బలిదేవత నేనే సోనియా గాంధీని బలిదేవత అన్నది వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అప్పటికి కాంగ్రెస్ పార్టీ సంకనాక్తున్నారు వీళ్ళయ్యా ఈయన ఈయన అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సంకనాక్తున్నారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష మీరు వీడియో పెట్టింది మీరు ఇక్కడ టీవీ పెట్టింది సార్ మొత్తం ఆ వీడియోలన్నీ చూపెడతాం సార్ అధ్యక్ష అంటే మీ అధ్యక్షుడు ఉన్న మాటలు మీరే వాకౌట్ చేస్తారా సిగ్గుండాల కేటీ రామారావు జనమేమనుకుంటారు నువ్వేం మాట్లాడుతున్నావు చూడు అగో ఇక చూడరా ఇది గుర్తుపెట్టుకోర్రి ఇగో వాటర్ బాటిల్లో వాటర్ తాగుతుంది సారు మా అది గుర్తుపెట్టుకోరు తర్వాత ఇంకా ఉన్నాయి ఈయన డ్రామాలు కిలోమీటర్ల పాటు విశ్వనగరం కావాలంటే హైదరాబాద్ కూడా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఉండాలి బరాబర్ పూర్తి చేస్తాం మా శ్రీధరన్న కూడా నెక్స్ట్ టైం ఢిల్లీ పోయేటప్పుడు జల్దీ పోయేటట్టు చేస్తాం వాడికి అక్కడ పోయి కాంగ్రెస్ తోని పైన హైకమాండ్ తో మాట్లాడుకోవాలి టికెట్ తెచ్చుకోవాలి కాబట్టి బరాబర్ నెక్స్ట్ ఎలక్షన్ తాడికి ఇప్పుడే కాదు నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చేస్తాం నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఇప్పుడు కాదు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష రఘునందన్ రావు గారు రాజేందర్ గారు ఈ బీజేపీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పని చేసుకోవడం జయనీయరు ఒక ప్రధానికి పోవాలి ఆ రోడ్ ఎట్లున్నది అక్కడ విస్తరణ కోసం జాగేయండి మా శ్రీధరన్న కూడా అడిగిపోతాడు ఇప్పుడు రోడ్ల విస్తరణ కోసం జాగలేదని విస్తరిస్తలేరట జాగలున్న కాడ ఎందుకు విస్తరిస్తలేరు తాత బోయిన్పల్లి కాడ ఒక అమ్మాయి ఏది బాజ్పల్లి కాడ స్కూటీ మీదకి వెళ్ళి పడి చచ్చిపోయింది మొన్న ఒక అమ్మాయి గుంతలబడి చచ్చిపోయింది నువ్వు బాధ్యత వహించవా దానికి ఈడ నీ రోడ్ల సంగతి ఏమైంది ఇప్పుడు రోడ్ల విస్తరణ కోసం జాగాలు ఇవ్వమంటే ఇస్తలేరట కాళేశ్వరం కోసం ఇస్తామని ముందుకు వచ్చిరా అయినా డీసీఎంలను పోలీస్ వాళ్ళని పెట్టి తీసుకుపోయి భూములు గుంజుకున్నారు కదా ఈడెందుకు చేయాలి ఆ పని ఆడలేక పాత గజ్జలు అన్నట్టుగా భూసేకరణ కాళేశ్వరం కాడైతుంది భూసేకరణ ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ కాడైతుంది భూసేకరణ అజీజ్ నగర్ హరీష్ రావు ఫామ్ హౌస్ కాడైతుంది కందికాడ కవిత ఫామ్ హౌస్ కాడైతుంది ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కాడైతుంది నీ అయ్య ఫామ్ హౌస్ కాడైతుంది భూసేకరణ ప్రజలకేసే రోడ్ల కారణం ఎందుకు గాలే సమాధానం చెప్పు దీనికి అసెంబ్లీ మీద సొంటకాయ మాటలని దొంగ ఇప్పుడు నువ్వు ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది హోంమంత్రిని కలిసావు ప్రధానమంత్రిని కలిసినావు కదా నీ అయ్యను కలిసే అవకాశం తెలంగాణ జనానికి ఎందుకు లేదు ఎందుకు లేదు బండి సంజయ్ సంకనాక్ తందు కూడా పనికిరాదు ఈ బ్యాచ్ అంతా బండి చెడిపోయింది ఎక్కడ పోయిందో తెలియదు
హైదరాబాద్ లో మంచి నీళ్ళ గోసలు తీర్చినం అంటుండు. నువ్వే చూజ్ చేసుకో ఒక బస్తీ, నువ్వే చూజ్ చేసుకో కేటీ రామారావు ఒక బస్తీ. నిజంగా హైదరాబాద్ లో మంచినీళ్ళ బాధలు తీరితే నువ్వు వాటర్ బాటిల్తో ఎందుకు తాగుతున్నావు ఆ నీళ్లు? ఇప్పటిదాకా వాటర్ బాటిల్ చూడమన్నా కదా. హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకపోతే ప్రతి ఇంటికి నీరు వచ్చినంటే అసెంబ్లీ దాకా ఎందుకు వస్తలేదు ఆ నల్ల? ఆ నల్ల అసెంబ్లీకి ఎందుకు వస్తలేదు? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇంటింటికి నల్ల ఇక్కడ స్టార్ట్ చేసిన డబ్బా అది, దొరకలేదు. పరమానందే శిష్యులు దేశంలో ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతుండు. ఈ పరమానందే శిష్యులు ఏమంటారు? వెనక కూర్చున్న పరమానందే శిష్యులు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇంకొకట ఒకసారి చూద్దాం ప్రజలారా, మీరే పాల్గొనండి. మీ ఇళ్లలో నల్లా నీళ్ళు వస్తున్నాయా? మరి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ప్రతి మనిషికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో ఏ నల్లతోని తాగుతున్నారు మీరు నీళ్లు? ప్రగతి భవన్లో నల్ల నీళ్ళు ఎందుకు వస్తలేవు? మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు వస్తలేవు? మంత్రుల క్వార్టర్లలో ఎందుకు వస్తలేవు ఈ నీళ్లు? ఈ టాప్ వాటర్, ఈ భగీరథ నీళ్ళు ఎందుకు తాగుతలేరు అంటున్నా తెలంగాణ ప్రజలారా. కేటీ రామారావు ఒకటి అన్నారు, ఒక మాట అన్నారు, దాని మీదే పోలు, మీరే డిసైడ్ చేయండి. రైట్, ఈ పోల్లో పాల్గొనండి. ఇది ఎట్లా అంటే చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉండాలి. మీ ఇంటిలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇంటింటికి మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో కేటీ రామారావు చెప్తా ఉన్నాడు కదా, మీరే పాల్గొనండి ఈ ఓటింగ్లో. దయచేసి ఇవాళ ఓటింగ్ లెక్క ఉంటాయి, ఎందుకంటే ఆయన ప్రశ్నలకు న్యాయ నిర్ణేతలు మీరే. ఈ అసెంబ్లీలో వెనుక బెంచీలు గుద్దే బ్యాచ్ కాదు, ఒరిజినల్ న్యాయ నిర్ణేతలు మీరే. కాబట్టి మీ ఇంటిలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? మీ ఇంటిలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? దయచేసి ఇగో ఇల్లందు నియోజకవర్గంలో రావడం లేదు, వచ్చినా తాగడానికి పనికి రావన్నా. అది మాట్లాడదాం. ఈ ఇంటింటికి నల్లదిన సంగతి ఏ రాష్ట్రం ఇస్తుంది అనేది మాట్లాడదాం. ఫస్ట్ అయితే మీరు ఈ ఓటింగ్లో పాల్గొనండి. దాదాపు 2000 మంది ఓటింగ్లో వేసారు కదా. కేటీ రామారావు ఏమైనా సిగ్గు శరం ఉంటే ఇది చూడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ అని వెనుక సప్పట్లు కొడుతురు కదా ప్రజలారా. 1 మినిట్ అయిపోయింది, ఆత్మసాక్షిగా చెప్పాలా? ఇగో 186% మంది ప్రజలు మిషన్ భగీరథ వాటర్ మీ ఇంటికి వస్తున్నాయా అంటే రావడం లేదు అని 186% మంది చెప్తా ఉన్నారు. ఈ సప్పట్లు కొట్టిన సన్నాసులకు వీళ్ళకు సపోర్ట్గా పెద్దలెక్కు ఉన్నటువంటి పెద్ద సన్నాసికి ఇక చెప్పుతోని కొట్టినట్లేదా? దాదాపు 3000 మంది ఓటింగ్ చేస్తే సిగ్గుందా ఏమన్నా? రావడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నెలలో ఒక్కసారి కూడా రావు, వారంలో ఒక్కసారి నీళ్ళు వచ్చేటి ఎన్ని చూపిస్తాను నేను హైదరాబాద్లో. మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరు మీద అక్రమంగా డబ్బులు కొట్టేసిన కుటుంబం మీది ఇలా 185% మంది వాటర్ సరిగ్గా వస్తలేవని చెప్తా ఉన్నారు.
దీనికి ఇది అసెంబ్లీలో చెప్పినవా డైలాగ్? దీనికి సమాధానం చెప్పు ఇక. అగో నిజంగా వాటర్ ఏ వచ్చిన ఉంటే నువ్వు వాటర్ బాటిల్తో ఎంత అవుతున్నావు? ఆ గిలాస్ అలా తెప్పించుకోకపోయిరు. ఇగో అదే హైదరాబాద్ గోండుగూడలో బతుకు జడ. ఇగో ఇది ఒక అబద్ధం చెప్పడానికి ఏమైనా సిగ్గు అనిపిస్తుంది కేటీ రామారావు అటు అయ్య నీ అయ్య పోయి ఏమో ఆడ చెప్తాడు. హైదరాబాద్ బంజారాయిల్స్లో ఉన్నటువంటి ధనిక ధనవంతులు ఏ నీళ్ళు అయితే తాగుతున్నారో ఆదిలాబాద్ గోండుగూడెంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవే నీళ్ళు తాగుతున్నారని చెప్పాడు. ఆదిలాబాద్ గోండుగూడెంలోకి V6 ఛానల్ పోయి మైకు పెడితే 3-4 కిలోమీటర్లు పోయి బావుల కాడ చేదుకొచ్చుకుంటా ఉన్నారు. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? ఏమన్నా మనుషుల మానవత్వం ఉందా మీకు? మహారాష్ట్ర ప్రజల్ని తీసుకొచ్చి చూపి అన్నా, నువ్వు పెట్టిన సవ్వ పెట్టిన కాడికెళ్ళి మందిని తీసుకొచ్చి చూపి అన్నా, మరి అడా బటవాయి మాటలన్నీ. మరి హైదరాబాదులో తాగునీరు ఆదిలాబాద్లో తాగునీరు సేమ్ అంటున్నావు కదా, ప్రగతి భవన్లో నీ మీటింగ్లో వాటర్ బాటిల్ ఎందుకు పెట్టి తాగుతున్నారు? అవే మెషిన్ భగీరథ నీళ్ళు ఎందుకు తాగుతలేరు మీరు అంతా అంటున్నా? ఇప్పుడే అసెంబ్లీలో గుట్టుకున మింగుతున్నావు కదా. ఇక ఇక రెండోది, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? రైట్, ఇక్కడ ఇది వాటర్ది కంప్లీట్ చేద్దాం. ఇగో దేశంలోనే ఎక్కడ కూడా ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం లేదు, ఓన్లీ తెలంగాణనే అనగానే వెనక సప్పట్లు కొట్టిన సన్నాసులు. ఇగో చూడరి, 100% టాప్ వాటర్ సప్లై, ఇంకా ఇళ్ళ తెలంగాణను ఎట్లా చేసిరో నాకు అర్థమవుతలేదు. తెలంగాణ సంగతి అట్లా పెడితే గోవా, హర్యానా, పంజాబ్, గుజరాత్ ఇవి వెనకటే ముందున్నాయి. ఇంకా సిగ్గుండాలి కదా అబద్ధం చెప్పేటప్పుడు. నిరూపిస్తే రాజీనామా చేస్తానో కదా, చేయి రాజీనామా చేయి, పోదాం ప్రజల్ని తీసుకు లైవ్ చూస్తున్నటువంటి ప్రజల్లోంచి ఒక జిల్లాకు ఒకరిని తీసుకొని పోదాం పా. ఇదిగో ఇది నీతాయోగ లెక్కలయ్యా, బాతాల పోసెట్టి కొడక నీతాయోగ లెక్కలు ఇవన్నీ. ఇన్ని పడేవే మాటలు అయిపోయానా? వాటర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కేటీ రామారావు ఓడిపోయిందా లేదా ప్రజలారా? డ్రింకింగ్ వాటర్ విషయంలో కేటీ రామారావు ఓడిపోయిందా లేదా? ఇంకో ఈ నా కొడుకులకి సమాధానం ఉండదు కదా. ఇగో ఇట్లాంటి కామెంట్ చేస్తారు, సమాధానం ఏముండదు. ఈయనకి ఫోటో ఉండదు, సమాధానం ఉండదు, ఏముండదు. ఇక గుటగుట రాడు కటకట బుక్కుడు ప్యాచీదంతా. అయితే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు డ్రింకింగ్ వాటర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఇక్కడ నిరూపించిన నీతి ఆయోగ్ లెక్కలలో చూసిరు. V6లో వచ్చినటువంటి కథనాన్ని కూడా మీ ముందుకు తెచ్చిన కేటీ రామారావు ఓడిపోయిందిగా, ఇప్పుడు రాజీనామా చేస్తావా కేటీ రామారావు? చేస్తావా?